ఓం నమో భగవతే వాసుదేవాయ తెలుగు ఎక్స్ప్రెస్ వీక్షకులకి శుభస్వాగతం. ఈ వీడియోలో ముడుపు అంటే ఏమిటి, ముడుపు ఎవరు కట్టాలి, ముడుపు ఎందుకు కట్టాలి, ఎలా కట్టాలి అన్న విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనను తలుచుకుంటూ దాదాపుగా ముడుపు కడుతూ ఉంటారు. తిరుమలలో వెలసిన ఆ శ్రీనివాసుడికి మొక్కులు తర్వాత సమర్పించుకుంటూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం, అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు, దీనబాంధవుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దాదాపుగా అందరూ ముడుపులు కడుతూ ఉంటారు. మరి ముడుపులు ఎవరెవరు కట్టాలి, ఏ సమస్యలతో బాధపడేవారు కట్టాలి అనే దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు, అలాగే అప్పుల బాధతో బాధపడేవారు, వర్షాలు పడక పంటలో నష్టం వచ్చిన వారు, అలాగే ఏదైనా అనుకున్న పని మనకి జరగలేదనుకోండి, అటువంటి వారు కూడా ముడుపు అనేది కట్టుకోవచ్చు. పిల్లలు ఎవరైనా చెప్పిన మాట విననప్పుడు వాళ్ళు బాగా వింటే ముడుపు కడతాం స్వామి అని నమస్కారం చేసుకోవచ్చు, ముడుపు కట్టుకోవచ్చు. అలాగే మనం ఏదైనా అనుకున్న పని సక్రమమైన టైంకి కాలేదనుకోండి, కాదు అని అనుమానం వచ్చిందనుకోండి, అలాంటప్పుడు కూడా మనం ముడుపు కడతామని మొక్కుకోవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం, అసలు ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం రావడం కోసము, ఉద్యోగంలో ప్రమోషన్ కోసము, అలాగే విద్యార్థులు చదువుల్లో వెనకబడ్డా వాళ్ళు మంచి ఉత్తీర్ణత సాధించాలి అన్నా, వాళ్ళలో సత్ప్రవర్తన రావాలి అన్నా, అలాగే అబ్బాయి కానీ అమ్మాయి కానీ పెళ్లి కాలేదు ఇంకా పెళ్లి కావాల్సింది అన్న వాళ్ళు కూడా, ఎవరైనా సరే సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత సరిగా లేని వారు, అలాగే వాళ్ళ పిల్లలు ఎవరైనా సరిగా వినకపోయినా, మనం ఏదైనా ఒక వస్తువు కావాలని మనకు కోరిక ఉంటుంది, స్వామి ఈ వస్తువు కొంటే నేను ముడుపు కడతాను అని కూడా చాలామంది మొక్కుకుంటూ ఉంటారు. అది ఏదైనా సరే న్యాయబద్ధమైన కోరిక అయి ఉండాలి, అది మనకు అందుబాటులో ఉండే కోరిక ఉండాలి. అలాంటి వారు ఏదైనా సరే ముడుపు కట్టవచ్చు. మనం అన్యాయంగా ఏది కోరకూడదు. స్వామివారిని ఏది కోరినా ధర్మబద్ధమైన కోరికలైతేనే స్వామివారు మనకి తీరుస్తారు, అధర్మబద్ధమైన కోరికలైతే కోరకూడదు. ఎందుకంటే ఎవడికో అన్యాయం జరగాలని అటువంటి వాడికి ముడుపు కడితే స్వామివారు తీర్చరు. న్యాయబద్ధమైన కోరికలకు మాత్రమే స్వామివారు ముడుపు కడితే తప్పకుండా మన కోరికలను నెరవేరుస్తారు. అటువంటి వారు ఎవరైనా సరే చక్కగా ముడుపు కట్టుకోవచ్చు. మరి ఆ ముడుపు ఎలా కట్టాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి, చిన్నది కర్చీపంత సైజులో, ఏదైనా ఇంకా చిన్నదైనా పర్వాలేదు. ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచి ఆరపెట్టాలి. ఆరిన తర్వాత దానికి 4 కొసలు ఉంటాయి కదా, 4 కొసలకి కొంచెం కుంకుమ బొట్టును పెట్టాలి. కుంకుమ బొట్టును పెట్టిన తర్వాత అందులో రూపాయి కాయిన్ కానీ లేదా 11 రూపాయల కాయిన్ కానీ, 15 కానీ, 21 కానీ, 101 రూపాయ కాయిన్ కానీ, ఎంత ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఎంతైనా సరే అందులో పెట్టేసి ఆ ముడుపును గట్టిగా 3 ముళ్ళు వేసి పెట్టాలి. ముడుపుకి గట్టిగా వస్త్రం ఉంటుంది కదా, అందులో పెట్టి ఆ వస్త్రాన్ని 3 ముళ్ళు వేసి గట్టిగా కట్టి వెంకటేశ్వర స్వామివారి పటం దగ్గర ఉంచాలి. పటం దగ్గర ఉంచేసి ముందుగా వినాయకుడిని దీపారాధన చేస్తాం కదా మనం, నిత్య దీపారాధన ఎలాగో చేస్తారు కదా అందరూ, ఉదయాన్నే లేచి శనివారం పూట, అది శనివారం కట్టాలి ముడుపు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి శనివారం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి శనివారం పూట ఉదయాన్నే దీపారాధన చేసి ఆ ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి ముందుగా వినాయకుడి మన కోరికను విన్నవించుకోవాలి. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి కదా ఆయన, మనకి ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలి కాబట్టి ముందు వినాయకుడిని ప్రార్థిస్తాం. కాబట్టి మన కోరికను ఏదైతే ఉంటుందో ఆ కోరికను వినాయకుడి ముందర చెప్పుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి కూడా మన కోరికను చెప్పుకోవాలి. స్వామి నేను ఈ ముడుపు కడుతున్నాను, ఈ కోరిక నాకు నెరవేరితే నీ తిరుమల కొండకు వచ్చి ఈ ముడుపుతో సహా నేను వచ్చి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అని స్వామివారికి మనసులో నమస్కారం చేసుకొని స్వామివారి అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ ఏదో ఒకటి స్వామివారికి సంబంధించిన ఏదో ఒకటి స్తోత్రాలు శ్లోకాలు చదవడం కానీ చేయాలి. ఏ శ్లోకాలు రాని వాళ్ళు కానీ ఏమైనా ఉంటే గోవింద గోవింద అని కొన్నిసార్లు మనకు చేతనైనన్నిసార్లు 108 సార్లు కానీ 51 సార్లు కానీ అలా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తలుచుకుంటే సరిపోతుంది. అలా తలుచుకొని రోజు ఆ ముడుపు అట్లాగే ఉంటుంది. పటం పెడతాం దేవుడి దగ్గర స్వామివారికి, రోజు పూజ చేసుకుంటాం, నమస్కారం చేసుకుంటూ ఉంటాం, దీపారాధన చేస్తూ ఉంటాము, అలాగే స్వామివారి దగ్గరే ముడుపు ఉంటుంది, నమస్కారం చేసుకుంటూ ఉంటాం రోజు.
మనకు అలా చేసిన తర్వాత మన కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో ఈ కోరిక తీరితే నీ దగ్గరికి వస్తాం స్వామి అని దండం పెట్టుకుంటాం కదా. మనం ఏదైనా ఒక కోరిక కోరుతాం, ఆ కోరిక స్వామి వారికి చెప్తాం, స్వామి నా కోరిక నెరవేరింది నేను నీ కొండకు వస్తాను అని చెప్పేసి ఆ ముడుపు మనం తిరుమల వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు ఆ ముడుపును కూడా స్వామివారి దగ్గర నుంచి ఒక బ్యాగ్లో పెట్టుకొని మనం తిరుమల తీసుకెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు హుండీలో వేసేయాలి ఆ ముడుపుని. దానితో పాటు వడ్డి కాసిన వాడు కదా ఆయన, కాబట్టి ఎంతో కొంత మనం అనుకున్న దానికి మన స్తోమతను బట్టి మన కోరిక తీరిన దాన్ని బట్టి మనం ఎంతో కొంత వడ్డీ అనేది కొంత వేయాలి. రూపాయి కానీ 2 రూపాయలు కానీ, 11 రూపాయలు మొక్కితే 11 రూపాయలు కానీ, రూపాయి కానీ 2 రూపాయలు కానీ, ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వేసి స్వామివారి హుండీలో వేసుకొని స్వామివారికి స్వామి నీ దయవల్ల నా కోరిక నెరవేరింది అని స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకొని వస్తే సరిపోతుంది. ఎంతటి కోరికనైనా సరే స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారు, అది ధర్మబద్ధమైన కోరిక. ముందే చెప్తున్నాను ధర్మబద్ధమైన కోరిక. ఎవరి మీదైనా కోపం ఉందనుకోండి, స్వామి వీళ్ళ మీద నా కోపం ఉంది, వీళ్ళు నాశనం అవ్వాలి అని కోరుకుంటే స్వామివారు తీర్చరు. మన అభివృద్ధి కోసం, మన ఉన్నతి కోసం, మన శ్రేయస్సు కోసం, లేదా ఎవరి శ్రేయస్సు కోసమైనా, బయట వాళ్ళైనా సరే వాళ్ళ శ్రేయస్సు కోసమైనా సరే మనం ముడుపు కట్టచ్చు. అలాంటి మంచి పనులకు ముడుపు కడితే, స్వామివారి మీద భక్తితో నమ్మకంతో విశ్వాసంతో కనుక ముడుపు కడితే స్వామివారు మన కోరికలను తప్పకుండా నెరవేర్చి తీరుతారు. కాబట్టి ఎవరైనా ఏదైనా సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళు చక్కగా స్వామివారికి ఒక శనివారం రోజు చక్కగా తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దానికి చుట్టూ కుంకుమ బొట్లు పెట్టేసి 4 వైపులా అందులో కాయిన్ వేసేసి స్వామివారి పాదాల దగ్గర పెట్టి దీపారాధన చేసి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం సమర్పించి స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారికి అక్షరోత్తరాలు కానీ ఏదైనా సరే గోవిందనామాలు కానీ చదువుకొని స్వామివారికి మీ కోరికను నివేదించుకోండి. చక్కగా తిరుమల వెళ్ళినప్పుడు ఆ హుండీలో ఆ ముడుపును వేసి రండి. అందరికీ ముడుపు అంటే ఏంటో అర్థమైందనుకుంటాను. అలా చేసినందువల్ల మీ కోరికలు అనేవి తప్పకుండా ఎటువంటి కోరికలైనా సరే నెరవేరుతాయి. శుభం భూయాత్. మన తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్లో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలా చేసినందువల్ల మా లేటెస్ట్ వీడియోస్ మీకు ముందుగానే అందుతాయి.